హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇది వచ్చేసి చిన్న వ్లాగ్ అండి. ఈవినింగ్ టు నైట్ వ్లాగ్ తీద్దాం అనుకున్నాను. సో ఇప్పుడే ఆరుష్ లేచాడు అనమాట. టైం వచ్చి 6:00 అయింది, ఇప్పుడే లేచాడు. ఆరుష్కి పీక అలవాటు ఉందండి, సో దానికోసం పీక పెట్టుకొని ఉన్నాడనమాట. నిద్ర లేసాక కొంచెం సేపు అలా ఉంటాడు. నేను ఇంకా తీసేసి మాటలు చెప్తా ఉంటాను. ఇక్కడ వచ్చేసి మీకు హాయ్ చెప్పమంటున్నాను, ఫ్లయింగ్ కిస్ ఇవ్వమంటున్నాను. నిద్రమత్తులో ఉన్నాడండి, సో దానికోసం ఏమీ చేయటం లేదనమాట. ఇప్పుడే లేచాడు, జస్ట్ ఇప్పుడు కొంచెం సేపు ఇలా నవ్విస్తానండి. కొంచెం సేపు అప్పుడే కదా నిద్రమత్తు పోయేదన్నమాట. సో దానికోసము నార్మల్గా మార్నింగ్ 11 to 12 అలా పండుకుంటాడండి ఆరుష్. 12 నుంచి 1 వరకు అలా పండుకుంటాడనమాట, 11 to 1 అలాగా. ఈరోజు ఈవినింగ్ పండుకున్నాడనమాట. సో దానికోసం నేను ఎప్పుడు ఈవినింగ్ పండుకోబెట్టను, ఎందుకంటే నైట్ నిద్రపోడని. ఇక్కడ వచ్చేసి ఇంకా ఆరుష్ని బయటికి తీసుకెళ్తున్నానండి. 6 to 7 వరకు ఆరుష్ని బయట ఉంచుతానన్నమాట, అంటే పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడనమాట. చూసారా, ఇక్కడ నేను తలుపు గడేసేలోపు స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్ళి స్విచ్ నొక్కుతూ ఉన్నాడండి. గమనించుకుంటూ ఉండాలి ఆరుష్ని, ఎప్పుడు అలానే చేస్తూ ఉంటాడు. ఆ హోల్స్లో వేలు పెట్టాడంటే ఇంకేం ఉండదండి, అందుకే చాలా భయం అనమాట నాకు. వాడికేమో చెప్తే అర్థం కాదు, వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఇంక ఇక్కడ వచ్చేసరికి ఈవినింగ్ నైట్ అదే ఈవినింగ్ తీసుకెళ్ళానండి బయటికి. మా ఇంటి ముందే అనమాట ఇది. ఇక్కడ ఈ బజార్లో పిల్లలు చాలామంది ఉంటారండి, బాగా ఆడుకుంటూ ఉంటారనమాట ఈవినింగ్ టైము. సో ఇంకా ఆరుష్ని కూడా ఆ టైంలో తీసుకెళ్తూ ఉంటాను. ఇక్కడ వాళ్ళ డాడీ ఆ రోజు బండికి కవర్ అయ్యలేదన్నమాట. సో ఇంకా ఎక్కి పిలుస్తూ ఉన్నాడు. ఇంక వాడు దిగటం కూడా నేర్చుకున్నాడండి, భయం లేదనమాట. చిన్నగా స్లోగా వాడే దిగుతున్నాడు. ఇంక ఇక్కడ పక్కన పిల్లలు ఆడుకుంటూ ఉంటే వాళ్ళ కళ్ళు చూస్తూ ఉంటాడండి ఆరుష్. ఎక్కువగా వాళ్ళతో ఆడాడు, ఎందుకంటే వీడు చిన్నపిల్లోడు కదా. వాళ్ళేమో పెద్ద పిల్లలు, బాగా పరిగెత్తుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. వీడు చిన్నోడు కదా, సో వాళ్ళని చూస్తూ అరుస్తూ ఉంటాడు. ఇక్కడ వచ్చేసి వాళ్ళ నాన్న పైన ఉన్నారనమాట, నుంచొని ఉన్నారు నా బ్యాక్ సైడు. బండి తీయి వెళ్దాం పా అని అంటున్నాడనమాట. వెళ్ళొస్తాడండి, అప్పుడప్పుడు బయటకు అలా వెళ్ళొస్తూ ఉంటాడు. ఇంకా వాడు స్పీడ్ బ్రేకర్స్ దగ్గర మాత్రం తల తగులుతూ ఉందని వాళ్ళ నాన్నగారు తీసుకెళ్ళలేదన్నమాట ఆరుష్ని. లే నార్మల్గా అయితే వెళ్ళొస్తూ ఉంటాడు. ఇంక ఇక్కడ చూసారా, ఇక్కడ కుక్క వచ్చిందనమాట. ఇక దాన్ని పిలుస్తూ ఉన్నాడు రా అని. అది కొంచెం మూవ్ అవుతూ ఉంటే భయపడతూ ఉన్నాడనమాట. మళ్ళీ దాన్ని ఏమో దా చాయ్ అని పిలుస్తూ ఉన్నాడు. అది కొంచెం ముందరకు వస్తుండేసరికి ఇంకా భయపడి వెనక్కి వచ్చేసాడనమాట. ఇంకా అయిపోయిందండి, నేను లోపలికి వచ్చేసానమాట. అప్పటికి టైము 6:45 అలా అవుతుంది. ఇది వచ్చేసి ఒక 10 నిమిషాల్లో అయిపోతుందండి. సో త్వరగా అయిపోవటానికి ఇలా ఈవినింగ్ టైము స్నాక్స్ లాగా చేసుకుంటానమాట దీన్ని. ఇది మా వారికి అంత ఇష్టం ఉండదండి, నేనైతే బాగా తింటాను. సో ఇక్కడ బెల్లము కొంచెం నలగొట్టి కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా వాటర్ పోసుకొని పెట్టుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్లోనే కరిగిపోతుందండి, అంటే అది చక్కెర బెల్లం కదా, కొంచెం త్వరగానే కరిగిపోతుంది అనమాట. మామూలుగా ఉండబెల్లం అయితే కొంచెం టైం పడుతుంది. ఇంకిక్కడ తర్వాత గోధుమ పిండి యాడ్ చేసుకొని లమ్స్ అనేవి లేకుండా ఇలా మన చేతితో కలుపుకుంటేనే బాగుంటుందండి. సో నేను అందుకే హ్యాండ్ యూజ్ చేస్తున్నాను అనమాట. లమ్స్ అనేవి వేయి ఉండకూడదు. చూసారా, ఫైనల్గా ఇలా ఉండాలన్నమాట పిండి, లమ్స్ అనేవి ఏమీ లేకుండా. ఇప్పుడు దోశ బ్యాటర్లా కలుపుకోవాలండి. మీరు కలుపుకున్న తర్వాత ఇలా పెనం పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేయాలన్నమాట. ఫస్ట్ ఆయిల్ అప్లై చేసి ఇంకా ఈ బ్యాటర్ అనేది దోశలాగా వేసుకోవాలన్నమాట. చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి, ఎందుకంటే ఇది బెల్లం ఎక్కువైనా కానీ దోశ రాదు, అలా అని బెల్లం తక్కువైనా దోశ రాదండి. సో కరెక్ట్గా పర్ఫెక్ట్గా చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసరికి చూసారా, ఇది టర్న్ చేసేసుకున్నాను నేను. ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని టర్న్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఇలా బాగా కాగనివ్వాలండి, అప్పుడే టేస్ట్ వస్తుంది అన్నమాట దోశకి. ఇలా బాగా కాగిన తర్వాతే టేస్ట్గా ఉంటుందండి. సో ఇంకా నా దగ్గర నేను తీసుకున్న పిండి ఉంది, ఆ క్వాంటిటీ సరిపడి నేను వేసుకుంటున్నాను అనమాట దోశలు. ఆరుష్కి తినిపించానండి, ఆరుష్ ఎక్కువగా అంత ఇష్టంగా తినడు, కానీ ఈసారి తిన్నాడనమాట, హాఫ్ వరకు తిన్నాడండి ఆరుష్. దీనికి కాంబినేషన్ చట్నీ వచ్చేసరికి నేను ఇక్కడ టమాటా పచ్చడితో వేసుకుంటానండి, ఎందుకంటే స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. అంటే బెల్లం దోశలు కదా, కొంచెం స్పైసీగా ఉంటేనే తినగలుగుతామండి, లేకపోతే ఏమిటో వేస్తుంది అనమాట. సో నేను దానికోసం టమాటా పచ్చడి తీసుకున్నాను. మీ దగ్గర ఏ పచ్చడి ఉన్నా మీరు యూజ్ చేసుకోవచ్చు, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి అన్నమాట.
ఇక్కడొచ్చి ఆరుష్కి తినిపించేసిన తర్వాత వీడు సైకిల్తో ఆడుకోమంటే చూడండి ఎలా ఆడుకుంటున్నాడో, దాన్ని తిప్పుతా ఆడుకుంటున్నాడు. దాన్ని ఎక్కి ఆడుకోమని చెప్తే వాడు దాన్ని ఇలా తిప్పుతా ఉంటున్నాడండి, రౌండ్గా తిప్పుతున్నాడు. అయితే ఈ మధ్య బాగా తిప్పుతున్నాడు రౌండ్, ఇంతకుముందు బాగా తిప్పేవాడు కాదు, పడిపోయేవాడు. ఇంక ఇక్కడ అయిపోయిందండి, ఆరుష్కి ఇంకా స్నానం చేపిస్తున్నాను. చూసారా నేను స్నానానికి నీళ్ళు తోడుకుంటుంటే వాడు ఏం చేస్తున్నాడు, ఆ వాటర్ తాగాలని ట్రై చేస్తున్నాడు. కానీ ట్యాప్లో రావట్లేదు అన్నమాట వాటర్, అంటే ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. ఇంక నేను వెళ్ళేసరికి నన్ను చూసి నవ్వుతూ ఉన్నాడండి. ఇంకా ఆరుషి స్నానం అయిపోయిందనమాట ఇప్పుడే. ఇంకా నేను స్నానం అయిపోయాక దండం పెట్టుకోమని చెప్తానండి నేను, అంటే ఇప్పుడు నాకు కుదరదు అనమాట. సో దానికోసం బొమ్మలు చూపించి పటాలు చూపించి దండం పెట్టుకోండి అని చెప్తున్నాను ఆరుష్కి. భజన చేస్తూ ఉన్నాడు అనమాట ఇక్కడ. రోజు ఇలా పెట్టించండి, పిల్లలకి దైవభక్తి ఉంటే చాలా మంచిదన్నమాట. ఇంక ఇక్కడ ఆరుష్ రెడీ అయిపోయాడండి. చూసారా టబ్ చైర్ని ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగా వాడతాడు వాడు. ఈ ఇప్పుడే దువ్వాను కదండి, ఇంకొక 10 మినిట్స్ అయితే ఇంకా తలంతా చెరిపేసుకుంటాడనమాట. అసలు దువ్వింది కూడా ఉంచుకోడు ఆరుష్, దువ్వుతున్నా కూడా కోపమేనండి ఆరుష్కి. తల దువ్వకూడదు, ఆయిల్ పెట్టకూడదు వాడికి. ఇప్పుడు దువ్వాను కదా నీట్గా, ఒక 10 మినిట్స్ అయ్యేసరికి మళ్ళీ మామూలుగా అయిపోతుంది అనమాట. ఆరుష్కి టబ్ చైర్స్ అంటే చాలా ఇష్టం అండి. ఇంకెప్పుడు దాంట్లోనే కూర్చుంటా ఉంటాడు, అంటే వాడు కూర్చోడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట అది. ఇంక ఇక్కడ వచ్చేసరికి మా వారు బయటకు వెళ్ళేసి వచ్చారండి. ఆ రోజు ఈ ఆనియన్స్ ఇవన్నీ తెప్పించానమాట, ఇంట్లో అయిపోయినాయి అండి. సో అన్నీ ఒకేసారి తీసుకొద్దామన్న ఉద్దేశంతో ఆగారు. సో ఇంక ఇప్పుడు ఇవన్నీ తీసి తెప్పించానమాట. ఇంకా వచ్చాడండి ఆరుష్, నన్ను అసలు పని చేసుకునేది అనమాట. ఇంకా వాళ్ళ నాన్నగారు బయటకు వెళ్ళి వేసిన ముద్దలు అవి తీసుకొచ్చాడండి. ఇంకా తీసుకొస్తే ఇంకా అవి కావాలని గోల్ చేస్తూ ఉన్నాడు. సో ఒకటి తీసిచ్చానమాట తినమని. తినడండి అది, కొంచెం కొరికేసి ఇంకా బయట పడేస్తాడు దాన్ని, అందుకే వాడికి ఇవ్వట్లేదు. కొంచెం కొంచెం తీసిద్దాం అనుకుంటే వాడు ఈలోపే వచ్చి బాగా ఏడుస్తూ ఉన్నాడు. ఇది వచ్చేసరికి రైస్ బ్యాగ్, ఏదో కొత్త కంపెనీలాగా ఉందండి, మేము ఎప్పుడూ ట్రై చేయలేదన్నమాట. ఇది ఫస్ట్ టైం ట్రై చేద్దామన్నట్టు తీసుకొచ్చారు మా వారు. చూసారు కదా ఇక్కడ తీసుకొచ్చి వీడు ముందే ప్యాకెట్ ఓపెన్ చేసి నాకు కావాలి నాకు కావాలి అని చెప్పి తీసుకున్నాడు. తింటాడంటే తినడండి, పడేస్తాడు. అందుకే నేను తర్వాత ఇద్దాంలే అన్న ఉద్దేశంతో ఉన్నాను. నేను పనిలో ఉన్నాను కదా, కొంచెం కొంచెం పెడదాం అనుకున్నాను. కానీ వాడు ఈలోపే వచ్చేసి నాకు ఇవ్వు అని చెప్పి గాల్ చేసి తీసుకున్నాడు. ఇంక ఇక్కడ వచ్చేసరికి నేను చిన్నులపాయలు అవి కూడా తెప్పించానండి. చిన్నులపాయలు ముందే తీసి పెట్టుకుంటాను, ఎందుకంటే వంట చేసేటప్పుడు హడావుడి లేకుండా ఉంటుందండి. ముందే అన్నీ తీసుకొని పెట్టుకుంటే నాకు ఈజీగా అనిపిస్తుంది అన్నమాట. మీలో ఇప్పటివరకు ఎవరైనా అలా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. అప్పటికప్పుడు తీసుకునే దానికన్నా ముందే తీసి పెట్టుకుంటే అన్నీ ఈజీగా ఉంటుంది అన్నమాట వంట చేయటం. డిన్నర్ అయిపోయిందా ఫ్రెండ్స్ అందరిది? ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? సమ్మర్కి ఎలా ఉంటున్నారండి? సో పిల్లలున్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. వాళ్ళ ఎప్పుడు బాడీ అనేది హైడ్రేట్ అవుతూ చూసుకోవాలన్నమాట. అండ్ పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా బాడీ అనేది ఎప్పుడు హైడ్రేట్గా ఉండేటట్టు చూసుకోవాలి. పిల్లలకి ఎక్కువగా మజ్జిగ తాపుతూ ఉండండి. 1 ఇయర్ బిలో పిల్లలకైనా మజ్జిగ తాపచ్చు, ఇది డాక్టర్ రికమెండెడ్ అనమాట. అంటే నేను 1 ఇయర్ బిలో వాళ్ళకి మజ్జిగ తాపితే జలుబు చేస్తుందేమో అన్న ఆలోచనలో ఉండేదాన్ని. సో నేను ఒకసారి డాక్టర్ని అడిగానమాట. ఆయన ఏం పర్లేదు తాపచ్చు, అయితే కొంచెం కొంచెం తాపాలి, ఎక్కువగా తాపకూడదు అని చెప్పారనమాట. సో దానికోసం చెప్తున్నాను నేను, 1 ఇయర్ బిలో పిల్లలకైనా కూడా మజ్జిగ తాపచ్చండి. అయితే మజ్జిగ తాపిన తర్వాత 2 అవర్స్ గ్యాప్ ఉంచి పాలు పట్టాలన్నమాట, అది మాత్రం కంపల్సరీ చూసుకోవాలి మీరు. ఆఫ్టర్ 1 ఇయర్ పిల్లలకైతే మీరు డైలీ మజ్జిగ తాపచ్చండి, ఎలాంటి ప్రాబ్లం లేదన్నమాట. అండ్ కొంతమంది చెప్తారు పెరుగు అలవాటు చేయండి అని, కానీ పెరుగు ఎక్కువగా పెట్టకూడదండి పిల్లలకి, అది కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. పెరుగు కన్నా మజ్జిగ ఎన్నిసార్లు అయినా ఇవ్వచ్చు, డేలో 3 టైమ్స్ 4 టైమ్స్ అయినా ఇవ్వచ్చు మజ్జిగ. నేనైతే ఆరుష్కాలనే ప్రిఫర్ చేస్తున్నాను. సో తనకి ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం అనేది లేదండి. సో అందువల్ల నేను మీకు చెప్తున్నాను, 1 ఇయర్ తర్వాత పిల్లలకి మీరు కంపల్సరీ మజ్జిగ అలవాటు చేయాలన్నమాట. అంటే బిలో 1 ఇయర్ అలవాటు చేయని వాళ్ళు ఉంటే, అంటే నేను ఎందుకు ఇలా 1 ఇయర్ లోపు అని చెప్తున్నానంటే, ఒక్కొక్కరు పిల్లలు పాలు కొంచెం కొంచెం తాగుతూ ఉంటారండి, అప్పుడు మనం మజ్జిగ ఇవ్వలేం కదా, అంటే 2 అవర్స్ గ్యాప్ ఉండాలి కదా కంపల్సరీ. సో దానికోసం చెప్తున్నాను, 1 ఇయర్ తర్వాత పిల్లలకైతే మనం పాలు మాన్పించేస్తాం కాబట్టి, సో ఇవ్వచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు అన్నమాట. అప్పుడు పిల్లల్ని బాగా కేర్ తీసుకుంటూ ఉండాలండి, సమ్మర్లో చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి వాళ్ళని.
సో వాళ్ళ బాడీ ఎప్పుడు హైడ్రేట్ హైడ్రేట్ గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట ఎప్పుడు కంటిన్యూ గా వాటర్ ఇస్తూ అలా చూసుకోవాలన్నమాట పిల్లలే కాదండి మనం కూడా మన బాడీని ఎప్పుడు హైడ్రేట్ గా ఉంచుకోవాలన్నమాట ఎప్పుడు కూల్ గా ఉండేటట్టు చూసుకోవాలి అప్పుడే మనం కూడా హెల్తీగా ఉంటాం అన్నమాట चल 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 चाल अम्मा यार की सो इदी फ्रेंड्स इवाल्टी वीडियो मीकनक नच्चिनट्लयिते प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू माय चैनल अंड पक्कने उन्ना बेल आइकॉन ने क्लिक करना मर्चिपोकंडी అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుందండి ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళే ఎక్కువగా చూస్తున్నారన్నమాట సో దాని కోసం మీకు చెప్పడం మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను ఎవరైనా కొత్తగా నా ఛానల్ ని చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థాంక్స్ ఫర్ వాచింగ్ బై బై